తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా యువతలో స్త్రీలకు ఇప్పుడు సూపర్ క్రేజ్ ఉంది. మాస్ మహారాజ్ రవితేజకు జంటగా ఆమె నటించిన ధమాకా అందుకు ఉదాహరణ. సాయి పల్లవి పెట్టే కండిషన్లు స్త్రీలకు ప్లస్ అవుతున్నాయి. స్త్రీలీలా 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 ఇప్పుడు తెలుగులో ఎటు చూసినా ఎక్కడ విన్నా ఈ బ్యూటీ పేరు వినబడుతోంది. టాలీవుడ్ వర్గాల్లో మంచి కమర్షియల్ సినిమాలకు సెట్ అయ్యే కథానాయిక దొరికిందని అంటుంటే అటు ప్రేక్షకులు యూత్లో అమ్మడి అందానికి ముఖ్యంగా డాన్స్లకు ఫిదా అవుతున్నారు. అయితే దర్శక నిర్మాతలకు సాయి పల్లవి పెడుతున్న కండిషన్స్ స్త్రీలీలకు ప్లస్ అవుతున్నాయి అంటున్నారు. తెలుగు సినిమా కథానాయికల్లో బెస్ట్ డాన్సర్లు ఎవరు అని ప్రశ్నిస్తే ఎవరైనా సాయి పల్లవి పేరు చెబుతారు. ఎందుకంటే స్వతహాగా డాన్సర్ కాబట్టి. ఫిదా సినిమాలో ఒళ్ళును విల్లులా వంచి చేసిన డాన్స్లు చూసి టాలీవుడ్ జనాలు ఫ్లాట్ అయ్యారు. సాయి పల్లవి కంటే శ్రీలీల జూనియర్. ఫిదాతో 2017లో తెలుగులో సాయి పల్లవి కెరియర్ స్టార్ట్ చేస్తే గత ఏడాది విడుదలైన పెళ్లి సందడితో శ్రీలీల కెరియర్ స్టార్ట్ చేసింది. తెలుగులో ఈ బ్యూటీ నటించిన సినిమాలు రెండంటే రెండే విడుదలయ్యాయి. ఈ రెండింటితో మంచి డాన్సర్ అని ప్రూవ్ చేసుకుంది. డాన్స్ విషయంలో సాయి పల్లవికి శ్రీలీలకు సేమ్ మార్కులు పడతాయి. కానీ అవకాశాలు అందుకునే విషయంలో సాయి పల్లవి కంటే శ్రీలీల కొంచెం ముందుంది. సాయి పల్లవి మంచి డాన్సర్ మాత్రమే కాదు, అంతకు మించి అద్భుతమైన నటి కూడా. ఫిదాతో నటిగా కూడా ఆమె ప్రూవ్ చేసుకున్నారు. అంతకుముందు ఆమెను ప్రేమంలో చూసి ఫ్యాన్స్ అయిన వాళ్లు ఉన్నారు. అయితే యువ హీరోల సరసన అవకాశాలు అందుకోవడంలో సాయి పల్లవి కాస్త వెనకబడి ఉంది. అయితే పెళ్లి సందడి విడుదలకు ముందు మాస్ మహారాజా రవితేజతో సినిమా చేసే ఛాన్స్ శ్రీలీల సొంతమైంది. ధమాకా విడుదలకు ముందే భారీ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. నితిన్ సినిమా కూడా ఆమె ఖాతాలో ఉంది. మరో 3 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. శ్రీలీలకు వస్తున్న అవకాశాలు సాయి పల్లవికి ఎందుకు రావటం లేదు అంటే సాయి పల్లవి పెడుతున్న కండిషన్లు అని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సాయి పల్లవి తన దగ్గరకు వచ్చిన అన్ని సినిమాలను ఓకే చేయదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటుంది. 4 పాటలు, 5 సన్నివేశాలు, 6-7 సార్లు స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్లు చేసి క్యాష్ చేసుకోవాలని సాయి పల్లవి ఎప్పుడూ అనుకోలేదు. ముఖ్యంగా పక్కా కమర్షియల్ సినిమాలకు చాలా దూరం. కానీ శ్రీలీల అలా కాదు, కమర్షియల్ సినిమాలు చేయడానికి రెడీగా ఉంది. టార్చ్ వేసి మరీ ఎవరున్నారు, కొత్త నాయక ఎవరు అని ఇండస్ట్రీ జనాలు వెతుకుతున్న సమయంలో శ్రీలీల కనపడింది. డాన్సింగ్ స్కిల్స్ ఈ బ్యూటీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. హీరోలతో పాటు సమానంగా డాన్స్ చేయగలగడం శ్రీలీలకు కలిసి వచ్చే అంశం. అందువల్ల ఎక్కువ సినిమా అవకాశాలను ఈ బ్యూటీని వరిస్తున్నాయి. ధమాకాకు వస్తున్న వసూళ్లు, పాటల్లో అమ్మడు డాన్స్ చేసినప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్లు చూస్తుంటే శ్రీలీలకు మరిన్ని తెలుగు సినిమా అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.